ఉద్యోగం ఎప్పుడు పోయింది? సంవత్సరం అయింది సార్. రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్, వాడి సీట్లో కూర్చో. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్ సార్. ఇది కళా నిజమా? నీ కళల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో, వాటిని నిజం చేస్తాడు. ఉండేది అతి కొంప, నా కళ్ళ సొంత కొంప. బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది. డూప్లెక్స్ హౌసా సార్? ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను, కానీ ఇల్లు ఇచ్చేస్తున్నారు. అవును, కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ ఇరికించే ఐడియా గానీ ఉందా? ఇరికించటాలో గిరికించటాలో అన్నకి ఏమీ తెలియదు, తేడా వచ్చిందో తలది చేయటమే. సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నా. ఏం బాగాలేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే. సార్ నాకు పెళ్లి ఇష్టమే. వీడు పెద్ద బిల్డప్ గాడన్నా. బిల్డప్ గాడేంట్రా బాబు, ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు గాని పక్కకెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి? అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది. నువ్వు చేయాల్సిందల్లా పెళ్ళయ్యే వరకు వదిని జాగ్రత్త చూసుకో చాలు. అలాగే. అంజలి ఎక్కడ? ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది, రాగానే శుభాన్ని చెప్తాను. అంజలితో నువ్వేం చెప్పకు, నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను. ఏంటి ఎగస్ట్రాలు ఎక్కువైపోయినాయి నీకు? ఇక్కడ జరిగిందంతా మర్చిపో. ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో, నేను నిన్ను చంపుతాను, ఆ నన్ను చంపుతాడు. మ్యాటర్ జరిగింది. ఈ మామూలు దెబ్బలు కాదే, ఎవరు కొట్టారు? ఈ పెళ్లికి సాక్షులు ఎవరైనా వచ్చారా? ఆ వచ్చాం సార్. ఏమా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. నీకు ఇష్టమే సార్. సరే ఇక్కడ మీ సంతకం. హలో సబ్రిస్టార్ గారేనా? అవునండి. మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రిని,
దయచేసి మీరు ఆ పెళ్లిని 15 నిమిషాలు ఆపండి సార్. ఐఎమ్ సారీ. వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళిద్దరికి ఓకే. వాళ్ళ తరఫున సాక్షులు కూడా వచ్చారు. లాస్ట్ మినిట్లో ఆపలేను, ఐఎమ్ సారీ. సార్, నా కూతురు మోసపోయింది. ఆ ఇడియట్కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు ఆపండి. పోలీసులు తీసుకుని సాక్ష్యాలతో సహా వస్తున్నాను. ప్లీజ్ చూడండి, వాళ్ళు 4 రోజుల కింద ఈ పెళ్లికి అప్లై చేశారు. నా డ్యూటీ నేను చేస్తున్నాను, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయాలని ఐఎమ్ సారీ. సార్, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి. నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే ఓకే, 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. సార్, మా నాన్నగారు ఏమైనా మీతో మాట్లాడింది? అవునమ్మా, అబ్బాయికి ఇంతకు ముందే పెళ్లి అయిందంటున్నారు. లేదు సార్, మా నాన్నకి మా ప్రేమ అంటే ఇష్టం లేదు. ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్. కాదు, సాక్ష్యాలతో వస్తానంటున్నారు, చూద్దాం. ఈ పెళ్లి ఎలాగే ఆపాలని అలా చెప్పారు సార్. మీ నాన్న చెప్పేది అబద్ధమైతే నేను ఈ పెళ్లి చేయిస్తాను. సార్, మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్. నువ్వెంతకాలం నుంచి ప్రేమిస్తున్నావు? 2 సంవత్సరాల నుంచి. ఈ అమ్మాయే కావాలనుకునేవాడివి, 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? కష్టం సార్, కుర్రాళ్ళు కదా. మీరు కార్పొరేటర్ని, వాడికి బ్రదర్ని, పెళ్లి జరిపించండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. 50,000 సరిపోతుందా? లోపల పెట్టుకో. చాలదా? నిన్ను సంవత్సరం లోపల వేయడానికి ఇది చాలు, పెట్టుకో. టైం అవుతుంది, త్వరగా పెళ్లి చేయి. ఎన్నిసార్లు చెప్పాను? ఏంట్రాని హెడ్ వెయిట్, మంచి వచ్చాడో నీకు అనవసరం. నీ డ్యూటీ నువ్వు చేయి. చేయి చేయి చేయరా. ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. చివరి 10 నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు. చేయి, చేయరా పెళ్ళి. అరే వాళ్ళు రెడీ, వీళ్ళందరూ తీసుకొని పదండి. దొంగ పెళ్లి చేస్తావరా? పదరా, నీ అంత చూస్తా. చూసావరా? పదరా, పదా. చూడమ్మా, ఇందాకే చెప్పాను, నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్ళిళ్ళు చేయిస్తున్నాను. కానీ ప్రేమ పెళ్ళిళ్ళంటే నాకు ద్వేషం. ఇలా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను, వాళ్లలో సగం మంది జీవితాలు పాడైపోయాయి. నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి. మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించాడు. ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విని, ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను, మీ నాన్న బాధేంటో నాకు తెలుసు. ప్లీజ్. అమ్మా, సినిమాకి టైం అవుతుంది, నువ్వు ఫస్ట్ రెడీ కా, నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు. మీ నాన్న సంగతి నాకు బాగా తెలిసే, ఆయన అప్పుడే రారు. ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు. చూసావా డాడీని? హలో డాడీ, ఎక్కడున్నారు? ఆఫీస్ లో. ఇంకా ఆఫీస్ లో ఉన్నారా? అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నమాట, మీరు మాత్రం రారు. లేదమ్మా, కొంచెం లేట్ అవుద్ది, అది చెప్పడానికి ఫోన్ చేశాను. మీరు రెడీగా ఉండండి. ప్రతిరోజు సేమ్ డైలాగ్, సినిమాలు మారిపోతున్నాయి కానీ మీరు మాత్రం మారట్లేదు. సారీ రా, 5:30 షార్ప్ అక్కడ ఉంటాను. ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న, ప్లీజ్. ఇవాళ ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళాలి. మీరు వస్తారు కదా? ఏం కావాలి? ఎవరమ్మా? ఎవరమ్మా? నాన్నగారేనా? హలో, ఎవరమ్మా? లైన్ లో ఉన్నారా? ఇది ఇలా ఇటు ఇటు నేను మాట్లాడతాను. హలో, ఎవరు? అప్పుడే మర్చిపోయావా? ఉదయం జరగవలసిన పెళ్లి ఆపి దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా, ఇప్పుడే డైరెక్ట్గా స్టేషన్ నుంచి వస్తున్నా నీ ఇంటికే. రై, పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్లోనే ఉన్నాడు. ఎవడి కూతురునో నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా? అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి ఆపేసావేంట్రా? రైట్, ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను చేస్తున్నా, ఆపుతావా? ఎక్కడికి ఎక్కడికి? దీన్ని మీలో ఎవడ కట్టుకుంటాడ్రా? అన్నా, నేను కట్టుకుంటానే. నువ్వా? కొడక, ఎన్నిసార్లు పెళ్లి కొడుకు అవుతావురా? 4 సార్లు అన్నా. నీ అందానికి 4 పెళ్లి కావాలరా? నా అందానికి ఏం తక్కువ అన్నా, చిన్నప్పటి సంది ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన. అయితే దీనికి నీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ కరెక్ట్. Ha ha ha!
నానా. ఏంటండి ఇది? రెండు నిమిషాల ముందు వాడు రాకపోతే దీని జీవితం ఏమయ్యేది? మాట్లాడద్దు. నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఎవడో దారిన పోయేవాడి దయ నాకు అక్కర్లేదు. అలా మాట్లాడద్దండి. ఎంతైనా వాడు మన కన్న కొడుకు. ఎవడే కొడుకు? వాటిని ఇంటించి పంపించిన రోజే చచ్చిపోయాడు. ఈ ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే. కొడుకు లేడు, వాడు చచ్చిపోయాడు. ఏంటి అనంగా సీరియస్ గానే ఉన్నాడా? నేను పిలిచానా? అంత లేదురా చిన్న, కిక్కిరాడు ఇరిగిపోగలదా? మూడు అడుగులు లేదు, డీల్ చేస్తారంట. రాజాడు వచ్చాడు, వాడే చూసుకుంటాడులే. నువ్వు చచ్చేవన్నంత మాత్రం చచ్చినట్టేనా? నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి? నువ్వు ఆయన కొడుకువి కాదు, ఇప్పుడు మా ఫ్రెండ్వి. ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్, నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని? అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా? ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి, అలవాటైపోయిందిలే. కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా. ఈ నొప్పి ఎంత ఎక్కువ అవుతే నాన్న మనసు మార్చుకొని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా. పిలుస్తారు, తప్పకుండా పిలుస్తాను. నువ్వేంట్రా బాబు మొహంలా పెట్టేశావు? నాన్న తిట్టింది నన్ను, నిన్ను కాదు కదా. నవ్వరా బాబు, మొహం చూడలేక చచ్చిపోతున్నాను. బాకీ తీర్చమంటే నవ్వుతావేంట్రా? నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది. ఏంటి జోకా, రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా? ఏంటి రెండు సార్లే, గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది. నన్ను రెచ్చగొట్ట మాకు, నేను అసలేం మనిషిని కాదు. ఆ విషయం నీకు కూడా తెలిసిపోయిందన్నా?